ఏపీలో ప్రలోభాల ఖర్చు 10,000 కోట్ల. ఏపీలో ఎన్నికల పోలింగ్కు ఒకే రోజు మిగిలింది. దీంతో ప్రలోభాల పర్వం జోరందుకుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఓటుకు నోటు జోరుగా సాగుతోంది. మద్యం ఏరులై పారుతోంది. టైట్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో ఓటుకు 2 నుంచి 3 వేలు కూడా ఇస్తున్నట్లు టాక్. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఇదే రీతిలో డబ్బు పంపకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం మంత్రుల నియోజకవర్గాల్లో ఓటుకు 5,000 దాకా ఇస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇంకో టాక్ కూడా వినిపిస్తోంది. రాజకీయ నేతలు లోకల్గా కొన్ని గ్రామాల్లో డబ్బులు పంపిణీ ప్రారంభించలేదు. అయితే ఇక్కడ ప్రజలు ముందుగానే ఓటుకు 1,000, 2,000 ఇస్తున్నారని ప్రచారం చేస్తున్నారట. ఈ విషయం తెలిసిన నేతలే తమకంటే ప్రజలు తెలివి మీరారని జోకులు వేసుకుంటున్నారు. డబ్బులతో పాటు బంగారం, ముక్కు పుడకలు, వెండి పూజా సామాగ్రి, కుంకుమ భరణలు మహిళలకు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రాజకీయ నేతల ధాటికి నెల్లూరు బంగారు దుకాణాల్లో వెండి మొత్తం అయిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. గత వారం రోజుల్లో 100 కోట్ల రూపాయల వెండి అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో చీరలతో పాటు ఇతర ఫ్యాన్సీ ఐటెంలు మహిళలకు అందజేస్తున్నారట. మొత్తానికి రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఓటుకు 500 నడుస్తూ ఉంటే టైట్ ఫైట్ ఉన్న చోట 2 నుంచి 3 వేలు, అక్కడి నుంచి 5,000 వరకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నగదు పంపిణీ కూడా విడతల వారీగా చేయడం మరో ఆసక్తికర అంశం. మొత్తానికి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంగ్ల పత్రిక అంచనా ప్రకారం ప్రలోభాల పర్వం 10,000 కోట్లకు చేరుకుందని తెలుస్తోంది. నగదు పంపిణీ, మద్యం, ఇతర ప్రలోభాలు ఇలా ఉంటే ఇక పార్టీల ప్రచారం ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీంతో ఈసారి ఏపీ ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగింది.